ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీపై టీమిండియా స్పిన్నర్ చాహల్ సంచలన ఆరోపణలు చేశాడు ఈ ఏడాది మెగా వేలంలో తనను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిందని కానీ ఈ హామీని ఆర్సీబీ తుంగలో తొక్కిందని చాహల్ విమర్శలు చేశాడు ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ ఏ ఆరోపణలు చేశాడు తాను ఆర్సీబీ టీంలో ఉండాలంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాననే వార్తలు పూర్తిగా అవస్తామని క్లారిటీ ఇచ్చాడు ఐపీఎల్లో తాను ఆర్సీబీని వీడి మరో టీంకు ఆడతాన్ని అసలు ఊహించారు లేదని చాహల్ అభిప్రాయపడ్డాడు అంతగా తాను ఆర్సీబీ తో అటాచ్మెంట్ ను కలిగి ఉన్నట్లు గుర్తు చేసుకున్నాడు ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఒక రోజు ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హేసేన్ తనకు ఫోన్ చేశాడని జట్టులోకి కోహ్లీ సిరాజ్ వెల్ సిరాజ్ చేసుకుంటున్నామని చెప్పాడని తనను వేలంలో తిరిగి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాడు కానీ వాళ్లు తన కోసం ఒక్క బిడ్ కూడా వేయలేదని చాహల్ వాపోయాడు తనను రిటైన్ చేసుకోండని ఫ్రాంచైజీని తాను అడగలేదు రిటైన్ చేసుకుంటామని వాళ్ళు కూడా తనకు చెప్పలేదన్నాడు ఒకవేళ తనను రిటైన్ చేసుకుంటామని అడిగితే ఖచ్చితంగా ఒప్పుకునేవాణ్ణి అని చాహల్ వివరించాడు